తెలంగాణ సలహాదారుల నియమకాలను రద్దు చేస్తూ సిఎస్ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ఏడుగురు సలహాదారుల నియమకాలను సిఎస్ రద్దు చేశారు. ప్రభుత్వ చీఫ్ అడ్వైజర్ రాజీవ్ శర్మ, ముఖ్యమంత్రి చీఫ్ అడ్వైజర్ సోమేష్ కుమార్, మైనారిటీస్ వెల్ఫేర్ అడ్వైజర్ ఏకే ఖాన్, ఫైనాన్స్ అడ్వైజర్ జిఆర్ రెడ్డి, అగ్రికల్చర్ చీఫ్ అడ్వైజర్ చెన్నమనేని రమేష్ తో పాటు ఆర్ శోభ, అనురాగ్ శర్మ నియమకాలను రద్దు చేస్తూ సిఎస్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇదే అంశంపై అప్డేట్స్ మా ప్రతినిధి కొండల్ అందిస్తారు. కొండల్, గత ప్రభుత్వంలో ఎవరైతే సలహాదారులుగా సీఎం కు సలహాదారులుగా ఉన్న వారిని అందరినీ కూడా ఆ నియమకాలను రద్దు చేస్తూ కొద్దిసేపటి క్రితం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను కూడా జారీ చేసింది. గతంలో ఏడుగురు సలహాదారులు ఉన్నారు. దాంట్లో ఇద్దరు ముఖ్య సీఎం కు ముఖ్య సలహాదారులుగా ఉన్నారు. ముఖ్య సలహాదారులుగా ఉన్న వారిలో సోమేష్ కుమార్ అండ్ రాజీవ్ శర్మ, వీళ్ళిద్దరు కూడా సిఎస్గా బాధ్యతలు తీసుకున్న తర్వాత రిటైర్మెంట్ తర్వాత వాళ్ళిద్దరిని సీఎం ముఖ్య సలహాదారులుగా ఇద్దరిని నియమించుకున్నారు. ఇక అనురాగ్ శర్మ గతంలో డీజీపీగా పనిచేశారు. ఆయన రిటైర్మెంట్ తర్వాత ఆయనను సలహాదారునిగా పెట్టుకొని లా అండ్ ఆర్డర్ క్రైమ్ కంట్రోల్ కోసం ఆ విభాగానికి సలహాదారు కింద అనురాగ్ శర్మను ఉంచుకున్నారు. అదేవిధంగా ఏకే ఖాన్ సిపిగా కమిషనర్ ఆఫ్ హైదరాబాద్ సిపిగా పనిచేసిన ఏకే ఖాన్ను మైనార్టీ వెల్ఫేర్కి సంబంధించి సలహాదారునిగా గత ప్రభుత్వం ఉంచుకుని నియమించుకుంది. అదేవిధంగా చిన్నమనేని రమేష్ వేమలవాడ ఎమ్మెల్యేగా పనిచేశారు. ఈసారి అతనికి టికెట్ ఇవ్వని పరిస్థితుల్లో తనకు వ్యవసాయ శాఖకు సంబంధించిన ముఖ్య సలహాదారుగా గత ప్రభుత్వం నియమించుకుంది. అదేవిధంగా జిఆర్ రెడ్డి, శోభ వీళ్ళిద్దరిని కూడా సలహాదారులుగా ఉన్నారు. మొత్తం ఏడుగురు సలహాదారులు గత ప్రభుత్వంలో ఉన్నారు. వారందరి నియామకాలను రద్దు చేస్తూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొద్దిసేపటి క్రితమే నిర్ణయం తీసుకుంది. ఇక కొత్త టీమును అంటే తన పరిపాలనకు అనుగుణంగా తన టీమును తెచ్చుకోవడంలో భాగంగానే ఇదంతా ఉంటుంది. ఏ ప్రభుత్వం ఏర్పడినప్పుడు కూడా తనకు అనుకూలమైన వాళ్ళు, తను పని చేయించుకోగలిగే వాళ్ళు, సమర్థులను తనకు ముఖ్య టీంలో ఉంచుకుంటారు. దాంట్లో భాగంగానే ఈ షఫలింగ్ అనుకోవచ్చు. ఇక అధికారులను కీలకమైన పోస్టులలో ఉన్న వారందరిని కూడా కొంత షఫలింగ్ జరుగుతుంటుంది. అది ఏ ప్రభుత్వం జరుగుతుంది దాంట్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ ఏడుగురు సలహాదారుల నియామకాలను రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాబట్టి ఇక కొత్త టీము వచ్చే అవకాశం ఉంటుంది. సీఎం రేవంత్ రెడ్డి కొత్త టీం ఎలా ఉంటుంది అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. హరీష కొండలి, కొత్త టీంలో తెలిసిన వాళ్ళ పేర్లు ఏమైనా తాజాగా వెలుగులోకి వచ్చాయా? ఇప్పటి వరకు అయితే ఎక్కడ కూడా ఈ రేవంత్ టీం ఎలా ఉంటుంది, రేవంత్కు సలహాదారులుగా ఎవరు ఉంటారు అన్నది ఎక్కడ ఇప్పటి వరకు లేదు. ఎందుకంటే సీఎంగా తన అనుగుణంగా తనకు అనుకూలంగా అదేవిధంగా తన వారితో పని చేయించుకునే గలిగే వాళ్ళను, అంతేకాకుండా సమర్థవంతులైన అధికారులుగా ఉన్న వాళ్ళను ఇప్పటికే ఒక లిస్ట్ అవుట్ అయినట్టుగా సమాచారం అందుంది. దానికి అనుగుణంగానే త్వరలోనే ఈ నియామకాలు కూడా జరిగే అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు అయితే ప్రస్తుతానికి ఏ స్పెసిఫిక్గా ఒక పేరు ఇతను సలహాదారులుగా ఉంటారనేది మాత్రం ఎక్కడా లేదు. దీనిపైన ఒక కసరత్తు ఇంటర్నల్గా కసరత్తు చేసి ఉంటారని సమాచారం ఉంది. దానికి అనుగుణంగానే కొత్త సలహాదారులు ప్రభుత్వాన్ని నియమించే అవకాశం ఉంటుంది. అదేవిధంగా కీలకమైన పోస్టులలో ఇప్పుడు ఓన్లీ సలహాదారులే కాకుండా ఇంకా చాలా ప్రభుత్వానికి సంబంధించిన పోస్టులు ఉంటాయి, కార్పొరేషన్కి సంబంధించిన పదవులు ఉంటాయి. ఇవన్నీ కూడా ఈ షఫలింగ్ అన్నది కింది నుంచి పైదాకా కొనసాగే అవకాశం ఉంటుంది. హరీష, ఓకే ఓకే కొండల్, థ్యాంక్ యూ.